అల్టిమేట్ ఏమొచ్చేసేసి ఏ కులానికైనా ఏ జాతికైనా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని చరిత్ర మొత్తం చూడండి. మీరు 2000 సంవత్సరాల చరిత్ర చూసినా, 5000 సంవత్సరాల చరిత్ర చూసినా, ఎవరైతే జాతి అస్తిత్వాన్ని కాపాడుకుంటారో, జాతి ఔన్నత్యాన్ని కాపాడుకుంటారో, వాళ్లే ప్రజలు పాలిస్తారు. అది ఈరోజు కాపు కులానికి ఉందని చెప్పేసి, 300 కాపు కులానికి ఉందని చెప్పేసి నేను సగర్వంగా నమ్ముతున్నా. ఈరోజు నేను ఒక ఉద్యోగం ఇవ్వచ్చు, బట్ 25 సంవత్సరాల ఉద్యోగంతో పాటు గత 2 సంవత్సరాల నుంచి కూడా నాన్నగారి పేరు మీద కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ పెట్టి విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఉజ్వల భవిష్యత్తు కోసం అనే నినాదంతో విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఆరోగ్యపరంగా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎస్, నేను ఇంత చదువుకున్నా, నాకు అన్ని అర్హతలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను అక్కడ ఎమ్మెల్యేకి రావడం జరిగింది. అనివార్య కారణాల వల్ల, పరిస్థితుల వల్ల ఈరోజు, బట్ ఈరోజు మీ అందరి సమక్షంలో, ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు, ఈరోజు మీ అందరి సమక్షంలో మీ బిడ్డగా, మీ కుల సభ్యుడిగా 25 సంవత్సరాల నా ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి ప్రజా జీవితంలోకి రావాలని నిర్ణయించుకోవడం జరిగింది. అది ఏదైనా సరే, ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నా, ప్రజా జీవితంలో ఉండాలని నిర్ణయించుకున్నా, నా మొదటి సేవ ఏదైతే ఉందో అది ఫస్ట్ నా కులానికి. అది నా కులం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రాబోయే రోజుల్లో నా కులానికి సేవ చేసిన తర్వాతనే మిగిలిన వర్గాలకి, మిగిలిన సమాజంలో ఉన్న అన్ని రకాల ప్రజలకి సేవలు అందించడానికి నేను ప్రయత్నం చేస్తానని తెలుస్తున్నా. సో ఈ సందర్భంగా 25 సంవత్సరాల నా ఉద్యోగ జీవితాన్ని వదిలిపెట్టి ప్రజా జీవితంలో నేను అడుగుడాలనుకుంటున్నా. ఈ సందర్భంగా మీ అందరి ఆశీస్సులు, మీ అందరి ఆదరాభిమానాలు, ప్రేమ ఉండాలని చెప్పేసేసి తప్పకుండా, అంటే నా ఎప్పుడు కూడా నాకు చదివినంత వరకు, అది విద్యాపరంగా కానివ్వండి, వైద్యపరంగా కానివ్వండి, ఇంకా ఏ పరంగా అయినా సరే, నేను ఎప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉంటానని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను.